పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్లో జరిగిన జగనన్న విద్యాకానుక పంపిణీలో పాల్గొన్న పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రావి రామనాథం బాబు గారు. ఈ సందర్భంగా రావి రామనాథం బాబు గారు మాట్లాడుతూ విద్య వల్లే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కాబట్టి విద్యారంగంలో ఒక విప్లవం లాంటి ఈ విద్యాకానుకను ప్రవేశపెట్టారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, ఇందులో భాగంగానే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలనే ఆకాంక్షతో జగనన్న అనేక విద్యా పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉంది. ప్రతి విద్యార్థి గొప్పగా చదువుకోవాలని, పేదల తలరాతలను మార్చాలన్న ఉద్దేశంతో 8 పథకాలను అమలు చేస్తున్నాం. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణల్లో భాగంగా జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది పిల్లలకు విద్యాకానుక కిట్లు అందిస్తున్నాం. పిల్లలకు 3 జతల యూనిఫామ్, బ్యాగ్, బెల్ట్, షూ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ఈ కిట్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారు, మండల విద్యాశాఖ అధికారి గారు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.